నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రత్తి క్రీడలో పాల్గొనటం వల్ల ఆనందం సంతోషం తృప్తి సంతృప్తి స్వర్గలోకాలలో విహరించటముతో పాటు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే క్రమము తప్పకుండా రత్తి క్రీడలో పాల్గొంటారు కొంతమందికి అనుమానం ఏ వయసు వరకు రతి క్రీడలో పాల్గొనాలి మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి భౌతికంగా మానసికంగా తొంభై సంవత్సరాల వరకు కూడా రతి క్రీడలో పాల్గొనటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి మహిళలకి నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలోనే వాళ్లకు ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి కదా వాళ్ళు సహకరించకపోతే మేమేం చేస్తాం మరి వాళ్ళకి హార్మోన్లు స్త్రీ హార్మోన్లు టెస్ట్ ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోను తగ్గిపోతే మాకు ఆ సెక్స్లో పాల్గొనాలనే కోరికున్నా భాగస్వామి సహకరించకపోతే మా గతి ఏంటి అని కొంతమందికి అనుమానం ఉంటుంది మహిళలకు ముట్లు పీరియడ్స్ ఆగిన తర్వాత హార్మోన్లు తక్కువ అవటం వల్ల చర్మం పొడిగా అయిపోతుంది ఎముక పెలుసుదనం వస్తుంది ఒంటిపై సెగలు పొగలు వస్తాయి అనారోగ్యం ఆవహిస్తుంది అందుకని మహిళలు ప్రసూతి వైద్య నిపుణురాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమందికి ఈ ఏ రకంగా లక్షణాలు హార్మోన్లు తగ్గిపోవడం వల్ల వచ్చిన లక్షణాలు ఉంటాయో వాటిని వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజల్ లక్షణాలు అంటారు అవి తగ్గటానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని కొద్ది మోతాదులో స్త్రీ హార్మోన్లు ట్యాబ్లెట్లు ఇస్తారు అవి ఇవ్వటం ద్వారా మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు క్రీడలో పాల్గొనాలనే కోరికలు ఉంటాయి రొమ్ములు కూడా గట్టిగా ఉంటాయి ఆ విధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా ఉంటారు ఈ ట్యాబ్లెట్లు లేకుండా ఏదైతే స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు సహజసిద్ధంగా లభించటానికి మనకు సోయా చిక్కుళ్ళలో కూడా ఈస్ట్రోజన్లు ఉన్నాయి సోయా చిక్కుడు కూర కానీ సోయా చిక్కుడు పిండితో చేసిన పుల్కాలు కానీ లేదు సోయా చిక్కుడితో తయారు చేసిన మార్కెట్లో లభించే టోఫు అది కానీ లేదా మీల్ మేకర్ అని ఉన్నాయి ఈ మీల్ మేకర్ కూడా సోయా చిక్కుడుతోనే చేస్తారు మీల్ మేకర్ కూర అలాగే సోయా చిక్కుడులను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి సోయా పాలు కాసుకుని తాగటం వల్ల ఈస్ట్రోజన్ అనే స్త్రీ హార్మోన్ల పరిమాణము పెరిగి వాళ్ళకి రతిక్రీడపై ఆసక్తి పెరుగుతుంది క్రమేణా వయసు పెరిగిన కొద్దీ రతి క్రీడలో ఎన్నిసార్లు పాల్గొనాలనేది మీ యొక్క భౌతిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది సీనియర్ సిటిజన్లు కూడా కనీసము వారానికి ఒకరోజు రతి క్రీడలో పాల్గొనటము ద్వారా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు ఒకటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్సు శరీరంలో ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తి ప్రేరేపించబడి అంటు వ్యాధులు గ్యాస్ట్రోఎంట్రైటిస్ అతిసార వ్యాధి కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలకుండా వైరస్ మహమ్మారి కోవిడ్ చికెన్ పాక్స్ మంకీ పాక్సు జికా నిఫా ఇలా వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగ శక్తి పెరిగి ఈ లైంగిక చర్య ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది రెండు రత్తి క్రీడ పూర్తయిన తర్వాత కొన్ని రకాల హ్యాపీ హార్మోన్స్ సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కలగజేసే హార్మోన్లు విడుదలవుతాయి అవి వాటిని ఎండార్ఫిన్లు అంటారు వాటి ప్రభావం వల్ల రతిక్రీడలో పాల్గొన్న తరువాత గాఢమైన నిద్ర వస్తుంది నిద్ర ట్యాబ్లెట్లు లేకుండా మరి మధ్యము లేకుండా గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది మూడు కొంతమందికి తలనొప్పి నొప్పి వస్తూ ఉంటుంది ఎవరైతే రతిక్రీడలో పాల్గొంటూ ఉంటారో ఈ తలనొప్పి నొప్పికి దూరంగా ఉంటారు నాలుగు కొన్ని వైద్య పరిశోధనలో పురుషులకి మూత్రకోశములో ప్రాస్టేట్ అనే గ్రంథి పెరుగుతుంది ప్రాస్టేట్ గ్రంథి యాభై సంవత్సరాలు దాటిన పురుషులకు పెరుగుతుంది రక్తంలో పిఎస్ఏ అనే పరీక్ష చేస్తే తొలి దశలో క్యాన్సర్ని గుర్తించవచ్చు రతిక్రీడలో తరచుగా పాల్గొనే వారికి ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చే అవకాశము తక్కువని వైద్య పరిశోధనలు నిర్ధారించాయి ఐదు మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే రత్తి క్రీడలో పాల్గొనే వాళ్ళ ఆయుష్ ఎక్కువ కాలము జీవిస్తారు ఏమీ లేకుండా రత్తి క్రీడకు దూరంగా ఉంటున్నవారు త్వరగా ఆ భగవంతుని సన్నిధికి వెళ్ళిపోతారు కనుక ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక ఆరు కొంతమందికి మహిళలకు పీరియడ్స్ నెలసరి వచ్చే సమయంలో ఒకటి రెండు రోజులు ముందు కానీ నెలసరి సమయంలో కానీ బొడ్డు కింద తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది తరచుగా రతిక్రీడలో పాల్గొనే వారికి పీరియడ్స్ సమయంలో వస్తున్న కడుపు నొప్పి కూడా నివారించబడుతుంది ఏడు రత్తి క్రీడలో పాల్గొనే వారికి మానసిక పరిస్థితి బాగా ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు కుంగుబాటు డిప్రెషను యాంగ్జైటీ టెన్షను మానసిక సమస్యలు దూరంగా ఉంటాయి ఈ విధంగా మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది రత్తి క్రీడ ఎనిమిది వృద్ధాప్యంలో షుగరు బీపీ ఉన్న వాళ్ళకి షుగరు నియంత్రణ బీపీ నియంత్రణ సరిగా లేని కారణం వల్ల మెదడులో రక్తనాళాల్లో కట్టుకోవటం వల్ల కానీ రక్తనాళాలు చిట్లటం వల్ల కానీ పక్షవాతం వస్తుంది రత్తి క్రీడలో క్రమము తప్పకుండా పాల్గొనే వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా తక్కువ తొమ్మిది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి బీపీ రక్తపోటు ఉంటా ఉంది రక్తపోటు ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అంత రతి క్రీడలో పాల్గొనటం వల్ల బీపీ రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది పది ఈ మధ్య కాలంలో మధ్య వయసులోనే హార్ట్ అటాక్లు గుండెపోట్లు వస్తున్నాయి సిగరెట్టు బీడి చుట్ట గుట్కా పాన్ పరాకు నశ్యము జరదాకెళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళకి ఈ గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ దమనలు పూడుకుపోవటం వల్ల గుండెపోటు వస్తుంది అటువంటి హార్ట్ అటాక్ రతి క్రీడలో పాల్గొనటం వల్ల ఈ గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువ ఉన్నాయని వైద్య పరిశోధనలో వెల్లడిస్తున్నాయి కనుక మీ యొక్క భౌతిక ఆరోగ్యాన్ని ఆధారంగా క్రమము తప్పకుండా వయసును బట్టి మనకు ఓపికొన్నంతసేపు రతి క్రీడలో కామక్రీడలో పాల్గొనటం అనేది మీకు ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందనేది గమనించవలసిన విషయం ఈ విషయంగా మీకు అనుమానాలు ఉంటే నా వాట్సప్ నంబర్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానాలను వాట్సప్లో తెలియజేయండి డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు చాలామంది తాత అయిపోయాం అమ్మమ్మ అయిపోయాం నాయనమ్మ అయిపోయాం అని చెప్పి మహిళలు ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన మహిళలు తమ భర్తలను తాతయ్యలను అమ్మమ్మమ్మలు దగ్గరికి రావటం లేదని ఫిర్యాదు చేస్తుంటారు వాళ్ళను దారికి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళను కౌన్సిలింగ్ చేయవలసిన అవసరం అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీనా లేదు ఈ మన సోయా చిక్కుళ్ళ చిట్కాని గృహ వైద్యము గృహ చిట్కాని వినియోగించి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ సహధర్మని మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఆయుష్ను పెంచుకోవటానికి ఆరోగ్యంగా సుఖవంతమైన జీవనాన్ని గడపటానికి కామక్రీడ రతి ఎంతగానో దోహదపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి